రండి. మిమ్మల్ని ఇదివరకు ఎక్కడో చూశానే కుమారా. ఓహో, కోనేరున్న చోటంతా ఈ లంబోదరుడుంటాడు. కోనేట్లో చూసినట్టు జ్ఞాపకం లేదే. అటులైనా చో, కుంభమేళాలో చూసి ఉండవచ్చు. కుంభమేళ? అవును. నువ్వు చీటింగ్ పార్టీ చిత్తూరు ఏసుపోదాను కదా. ఏసెందుకు బాబు, పాదం అంటే సరిపోతుంది. నన్ను పట్టించక బాబు. ఎందుకంటే తర్వాత కుంభమేళ వంగబెట్టి కొట్టిన తబల అయిపోతుంది బాబు. ప్లీజ్ నన్ను పట్టించక బాబు. ఏ లంబో, ఎవరు బాబు? నీ గురించి చెప్పినప్పుడు ఇంట్లో ఎవరో నమ్మలా. ఉండరా, మామగారు చెప్పి ముందు నిన్ను ఇంట్లో నుంచి తరిమేస్తాను. సమయానికి ఇలాంటి జోకర్లే పేకాట్లు చివరి క్షణంలో గెలిపిస్తూ ఉంటాయి. ఏంటో బాబు, నువ్వు చెప్తున్నందువల్ల వదిలేస్తున్నాను. ఇలా చూడు, సుబ్రహ్మణ్యం ఇక్కడే ఉంటాడు, వంట పని చేయడానికి వచ్చాడు. నీలాంటోడికి స్పెషల్ భోజనం ఒకటి. వస్తాను సుబ్రహ్మణ్యం. గుమ్మడికాయ ఎందుకు? టాప్ టు బాటమ్ స్కానింగ్ చేస్తున్నా. ఇదైనా ఒరిజినలా లేక అది కూడా? ఇదిగో ఇందులో తడిబట్లున్నాయి, వెళ్ళారే. నా రేంజ్కి ఇవన్నీ చేస్తే బాగుంటుందా బాబు? హేయ్, రేంజా? దాడి మ్యాటర్ మామతో చెప్పనా? వద్దు బాబు, దాడి బామ్మకి తెలిస్తే నేను డెడ్ బాడీ అవుతాను. ఒకటే కంపు కొడుతున్నాయి. ఇదేంటి ఇడ్లీ గుడ్డనా? అది ఇడ్లీ గుడ్డ కాదు, గోచిగుడ్డ. గోచిగుడ్డ కొంచెం ఓవర్గా లేదు? కరెక్ట్, ఓవర్గా ఉంది గనక అది గోచిగుడ్డ. తక్కువ ఉంటే కర్చీఫ్. నాకే ఉపదేశమా? ఆ చాప తెచ్చి ఇక్కడ. నాకు నిద్ర రావట్లా. నిద్ర వస్తుంది నాకు. ఆ చాప తెచ్చి వెయ్యి. తలగడ ఎవడేస్తాడు? నేనే. సుబ్రహ్మణ్య, నీ పిఏకి ఇలాంటి పరీక్షణ స్వామి. ఫ్రాడ్ వాయిస్ ని సుబ్రహ్మణ్య వినిపించుకోడు. సుబ్రహ్మణ్యం, నువ్వు మాట్లాడుతున్నావా? నేను మాట్లాడింది. ఉదయం 5 గంటలకు లేపు, స్వాములకు పనుంది. నాకే పనులు లేవు. నేను స్వాములు అని చెప్పింది నన్ను. నిన్న అతి త్వరలో ఈ ఇంట్లోంచి తరిమేసి నేను మొదటి పొజిషన్కి వస్తానరా? అది మాత్రం జరగదు. మనసులో అనుకున్నవన్నీ చెప్పేస్తున్నాడే. అయితే అనుకోవద్దు. సరే, మనసులో అనుకోకుండా ఉండి చూద్దాం. అనుకోకుండా ఉండాలనుకోవడం కూడా అనుకోవడమే కదా. అయ్యో, హే శకుంతల, ఎలా ఉన్నావు? బాగున్నాను. రారా రారా, రండి వేణు. దివ్య రామ్మా. నమస్కారం అమ్మా. అందరూ బాగున్నారా? బాగున్నాను. రామ్మా కూర్చో. నమస్కారం బామ్మ. కూర్చోండి కూర్చోండి వేణు. అమ్మా, ఎలా చూసినా మీకు పెళ్లి చూపులు చూసే టైం మిగిలినట్టే. మహా, తొందరగా కడిగేసి వేడిగా ఉన్నప్పుడు ఈ కాఫీ తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేయి. మనోహర్ బాబుకి పెళ్లి జరుగుతుందనే సంతోషమే మొహంలో కనిపించట్లేదే. ఒకవేళ నీకు నచ్చలేదా, అలా చంద్రముఖిలాగా రియాక్షన్ ఇవ్వటం వదిలేసి చక్కగా తీసుకెళ్లి ఇవ్వమ్మా. ఏ, కాఫీ చేయడం తెలుసు, తీసుకెళ్లి ఇవ్వడం తెలీదా? వంట చేయడమే నా డ్యూటీ, సప్లై చేయడం నీ డ్యూటీ. నాకిక్కడ ఎంత పనుందో తెలుసా? ఎలా చూస్తున్నావు? పెళ్లి కూతురికి ఇలాంటి రకరకాల ఐటమ్స్ ఉండి ఆమెను ఇంప్రెస్ చేసి మన చేతుల్లో ఉంచుకుంటేనే కదా మన ఫ్యూచర్ కి మంచిది. ఎందుకంటే ఎలా చూసినా ఇంటి మేనేజ్మెంట్ ఆవిడ చేతికే కదా వెళ్లేది. నీకంటే సమస్య లేదు, పెళ్ళై భర్తింటికి వెళ్తావు, నేను ఇక్కడే ఉండి పట్టబోసుకోవాలి కదా. అబ్బా, నోరు తెరిస్తే ముయ్యడు కదా. మహా ఏంటి? అలాగే మేడంతో, అదే పెళ్లి కూతురుతో కాఫీని సుబ్రహ్మణ్యం సారే పెట్టాడని కొంచెం నొక్కి చెప్పు. సరే, సార్ కట్ చేసి సుబ్రహ్మణ్యం పెట్టాడని చెప్పు. ఎవరైనా పైకి వస్తున్నాడంటే ఓర్చుకోలేరు కదా. మేము వచ్చిన దగ్గర నుంచి తిరుపతి శ్రీశైలం అని ఊరూరు తిరుగుతున్నా. పర్వాలేదమ్మా, ఇప్పటికైనా వచ్చారు, చాలా సంతోషం. ఏంటి శకుంతల, ఫ్రెండ్స్ మధ్యలో ఈ చిన్న చిన్న ఫార్మాలిటీస్ ఎందుకు?
ఆయనకివ్వు వారికివ్వు. దివ్య తీసుకో, మహా కాఫీ బాగుంటుంది. మహా, మనో మేడం మీద ఉంటాడు, వెంటనే కిందకు రమ్మని చెప్పమ్మా. అమ్మ కిందకి రమ్మని చెప్పింది. ఏంటి, ఇంకా మను రాలేదు? మను చాలా సిగ్గుపడుతున్నట్టున్నాడు. మనమే పైకెళ్ళి చూసొద్దాం. రండి చూద్దాం. అయ్యో, దయచేసి వదలండి. ఇదే సరైన టైం మన విషయం గురించి చెప్పడానికి. రా, అందరితో చెప్పేద్దాం. రాజ్యం తన కొడుకుని బుద్ధిమంతుల్లా పెంచిందని అందరూ చెప్తుంటారు, అది కరెక్ట్ గానే ఉంది. అందరి ముందు చెప్తాను, నిన్నే లవ్ చేశాను, నిన్నే పెళ్లి చేసుకుంటాను అని. వాడు కూడా ఈ కాలం పిల్లలు చేసే తమాషాలు, చిలి పనులు అన్ని చేస్తాడు. మా అమ్మ ఒక్కదాని మాట కోసం మన ఇద్దరి జీవితాల్ని నాశనం చేసుకోలేము. రా, అందరితో చెప్పేస్తాను. వెళ్ళి చెప్పండి, నేను చెప్తాను. నాకేం ఇష్టం లేదు, వద్దన్నా వినిపించుకోవట్లేదని. నేను తన పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు సిగ్గుపడి ఆవులు కొట్టాయిలోకి వెళ్ళి దాక్కుంది. ఆ రోజు కలలో కనిపించారని ఏవేవో చెప్పావు, ఈ రోజు దూరంగా వెళ్తున్నావే. ఏమి క్రీమ్ తో పళ్ళుతో ఇలాంటివి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఆయన గురించి చెప్పడానికి. అలాగా అందరూ వస్తున్నారు. ఈ రోజు అటో ఇటు తేలాలి. నీలా ప్రతి విషయాన్ని మనసులో పెట్టుకుని దాచుకోవడం నా వల్ల కాదు. దయచేసి వదలండి. నేను ఇవన్నీ స్పోర్టివ్ గానే తీసుకుంటాను. మరి ఇంకేం చేస్తారు? మనో, ఏంటి? ఓ, కాఫీ పడిందా? సరే సరే, మీరు రండి. మహా, అదంతా కాస్త క్లీన్ చేయమా. బాగున్నావా మనో? మను, తనే దివ్య. హలో. హాయ్. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ లో ఎంబీఏ చదువుతుంది. కాలేజ్ లో తను కల్చరల్ సెక్రటరీ. కుకింగ్ అంటే కూడా చాలా ఇంట్రెస్ట్. రకరకాల కేకులు తయారు చేస్తుంది. చాలు చాలు, అన్నీ నువ్వే చెప్పేస్తే తర్వాత వాళ్ళే మాట్లాడుకుంటారు. చెప్పని వేణు, మనమ్మాయే కదా. ఇద్దరూ కావాలంటే ఒంటరిగా మాట్లాడుకొని మనం వెళ్ళి కింద వెయిట్ చేద్దామా? మను, ఇదిగో నీ పేరేంటి? చెప్పారు కదా, త్వరగా తుడిచేసిరా. ఏమైంది మహా? ఏమైంది? ఏం లేదు. కాదు, ఏదో జరిగింది. నీ నోరు అబద్ధం చెప్తోందని నీ కళ్ళు ఏడుస్తున్నాయి, చూసావా? అబద్ధం చెప్పడానికి ఏముంది? నేను మనశ్శాంతిగా ఉండేది ఈ వంటగదిలోనే. నువ్వు వచ్చిన తర్వాత అది పోయింది. కలుసుకోవాలని రాసి పెట్టుంటే కలుసుకుంటారు, నేనెందుకు? పానకల్లు పుడకలా? మా అమ్మ చేతులతో నువ్వు తీసుకుంటున్నావంటే వెరీ లక్కీ మహా. ఏంటి, వెళ్ళిపోదామా? నువ్వింతకు ముందు ఉండేవాడివి, టీ కొట్లో పొగచిరిన పాత గొడవలు గుర్తున్నాయా? ఇప్పుడున్నాయో లేవో ముందు ఆ కళ్ళద్దలాయంతో చెప్పాలి. వేకువజామున అభిషేకం నుంచి సాయంత్రం పూజ వరకు రోజు నిన్ను చూసి నమస్కరించి సంతోషంగా ఇక్కడి నుంచి బయలుదేరానని.
ఏమ్మా మహా, ఊళ్ళో వాళ్ళందరూ నన్ను మూర్ఖమాధవరా అంటూ ఉంటారు. వాళ్ళు ఎలా అని అనుకోవచ్చు. నువ్విలా మాట్లాడటం బాధేస్తుందమ్మా. వేస్తుంది వేస్తుంది, రండి. సరైన సమయానికే వచ్చారు. నేను ఇక్కడి వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తావు? ఇక్కడ పెళ్లి ఏర్పాట్లు జరుగుతుంటే. ఎక్కడికైనా వెళ్ళి చేస్తాను. నేను ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండలేను. చస్తావా? ఏమా, ఇంటికి వచ్చినప్పుడు ఇళ్లే నీకు స్వర్గం అన్నావు? నీ చెల్లెలు ఆపరేషన్ ఖర్చుల కోసం నుంచి బామ్మ దగ్గర ఇప్పుడే 15,000 రూపాయలు అప్పు తీసుకొస్తున్నాను. నువ్వేంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు? మహాలక్ష్మి ఏడవకమ్మా. మన తాహతికి ఇలాంటి కలలు రాకూడదమ్మా. దయచేసి ఈ విషయాన్ని బయటెక్కడా చెప్పకమ్మా. ఇంత జరిగిన తరువాత ఇక ఇక్కడ నువ్వు ఉండలేవని నాకు తెలుసమ్మా. ఇటువంటి రక్షణ ఉండే చోటు నీకు దొరికే వరకు కొంచెం ఓపిక పట్టమ్మా. అందుకు తగిన శక్తిని తప్పకుండా సుబ్రహ్మణ్యం నీకు ఇస్తాడమ్మా. మహాని నువ్వు లవ్ చేస్తున్నావని తెలుసుంటే నేను ఇలాంటి నిర్ణయం తీసుకునేదాన్ని కాదు మనో. చిన్నతనం నుంచి నేను వేసుకునే షర్టును కూడా నువ్వే కొనిచ్చావమ్మా. అవన్నీ నాకు నచ్చినట్టు మార్చుకున్నాను. కానీ ఈ విషయంలో మాత్రం మార్చుకోవడం నా వల్ల కాదమ్మా. నేను ఇంతవరకు నీకేం చేసినా నీ మంచి కోసమే చేశాను బాబు. ఈ పెళ్లి ఏర్పాటు కూడా అలాగే చేశాను. మీ అమ్మ నీకు మంచి చేస్తుందని నీకు నమ్మకం ఉందంటే మహాని నువ్వు మర్చిపోయి తీరాల్సిందే బాబు. ఐఎమ్ సారీ మను. నీ వేదన నాకు అర్థమైందమ్మా, కానీ ఇప్పుడు మరో దారి లేదు. మనోని నువ్వు మర్చిపోవాలి. వాడితో కూడా నేను ఇదే చెప్పానమ్మా. ఇక నుంచి ఏమా ఎవరికి ఇబ్బంది కలిగించదమ్మా. ఎంతని అడగకుండా నేను ఫిక్స్ చేస్తానా? కొబ్బరి తురిమేరా లేదా? విడిగా కొంచెం పాలు తీసి పెట్టండి. సాంబార్ ఉడికిన చూడు, అందులో కొంచెం కొత్తిమీర గిలివేయి. ఇదిగో జీడిపప్పు, ఆ పొంగల్లో వేసి మూతపెట్టు. అలా బద్ధకంగా ఉండదు, తర్వాత కాయగూరల సూప్ కూడా రెడీ చేయాలి.